हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु किचन। तेलुगु किचन स्वागत अंडी। स्पेशल रेसिपी तो वच्चा अदेन पेसरपप्पु पायसम चाला सूपर अंडी, चाला मंचिदि कूडा अंडी, चाला यम्मी सूपर गा वच्चिंदंडी। रंडी वीडियोलोकि वेल्लिपोदाम, दीनिकि कावाल्सिन पदार्थालु तयारु चेय विधानं चूद्दाम। पेसरपप्पु पायसं चेस्तुन्नानंडि। पेसरपप्पु पायसानिकि कावाल्सिन पदार्थालु पालु, नेय्यि, పెసరపప్పు, బెల్లం, బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచీ పౌడర్ ఇదే మీద తయారు చేస్తున్నాం రండి। స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో మనం ఒక గ్లాసు పెసరపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి। ఇది సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి। పెసరపప్పు ఇలాగ దోరగా వేయాలి, మంచి స్మెల్ వస్తుంది। సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకొని ఇప్పుడు ఇది తీసేసి ఒక కుక్కర్లో వేసుకోవాలి। ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి। ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్, అర గ్లాస్ వాటర్ నానబెట్టి ఉంచిన ఒక గుప్పెడు సగ్గు బియ్యం వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి। రెండు విజిల్స్ వచ్చేలాగా పొయ్యి మీద పెట్టుకోవాలి। మరొక ప్యాన్ పెట్టుకొని మనం జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుందాం। రెండు స్పూన్లు నెయ్యి వేసి మనం బాదం పప్పు, జీడిపప్పు దోరగా వేయించుకోవాలి। ఏందండి, నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను। ఇలానే మనం బెల్లం వేసేసుకోవాలి ముప్పావు వంతు। ఒక గ్లాసు పెసరపప్పు అయితే ముప్పావు వంతు బెల్లం తీసుకోవాలి। ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి, ఇది బాగా కరగనివ్వాలి। కరిగింది, ఇప్పుడు మనం వడపోసుకుందాం, ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది। మళ్ళీ ఈ బెల్లం కరిగించిన వాటర్ ఇందులో వేసేయాలి। ఇది బాగా పాకంలాగా ఏం అక్కర్లేదండి, కరిగితే చాలు। ఇవ్వండి, పప్పు ఉడికిపోయింది, కొంచెం పలుగ్గానే ఉండాలండి, మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు। ఇది ఇప్పుడు బెల్లం పాకంలో వేద్దాం మనం। ఇప్పుడు ఇది మనం బెల్లంలో శుభ్రంగా కలిపే మొత్తం రెండు కలిసిపోయేటట్టు కలపాలండి। పెసరపప్పు కొంచెం పలుగ్గానే ఉండాలి, మరీ మెత్తగా ఉంటే బాగోదు। మొత్తం ఇలా ఇందులో కలిపేసుకోవాలి। ఇప్పుడు మనం బెల్లంలో ముందు బెల్లం కరగబెట్టాం కదా, అందులో స్టవ్ పూర్తిగా కట్టేసి వేడి పాలు ఇందులో, ఈ గ్లాస్తో పెసరపప్పు వేసాం కాబట్టి ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు పాలు వేయాలి, వేడి పాలే వేసుకోవాలి। మూడు గ్లాసులు పాలు వేసుకొని ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలండి, ఇదంతా కూడా కలిసిపోయేలాగా। మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఇందులో ఇలాచీలు, దంచిన ఇలాచీలు వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసేసుకోవాలి। సూపర్ యమ్మీ అండి, చాలా చలవ కూడా, చాలా హెల్దీ అండి, ఒంటికి బలం కూడా ఇది। మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసి మళ్ళీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మళ్ళీ మనం ఇందులో ఒక చెంచా నెయ్యి వేసుకుందాం, టేస్ట్ చాలా బాగుంటుంది। ఇది చేసుకోండి, ఇది మీరు ఈ పెసరపప్పు పాయసం చేసుకొని టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అయిపోయింది।